నుంచి వెళ్ళగొట్టగలుగుతానేమో గాని నా చెల్లెల జీవితం నుంచి వెళ్ళగొట్టలేను గామర్. జీవితం అంటే పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవడం. అమర్, ఇది జీవితం. జీవితంలో అన్ని ప్రాక్టికల్ గానే జరుగుతుంటాయి. ప్రాక్టికల్ గానే ఆలోచించాలి అమర్. ఆ డబ్బుతో నీకేం కావాలంటే అది కొనుక్కో. ఒక జీవితానికి సరిపడా బుద్ధి చెప్పావు నాకు. ఈ క్షణం నా చెప్పుతో నేనే కొట్టుకోవాలనిపిస్తుంది. నిన్ను క్షమించుదినా. మీరిద్దరూ ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి. అమర్, ఆ డబ్బు నీదే. దాంతో ఏదైనా మంచి వ్యాపారం చేసుకో. బెస్ట్ ఆఫ్ లక్. శర్వాణి, కీర్తి వాళ్ళు పారిపోతున్నారు. కరెంటు పోగానే ఎవరు అక్షర పైన కారం చల్లడానికి ట్రై చేశారు. ఇది చూడు, ఆ కారం నా పైన పడింది. శర్వాణి, కీర్తి కారం ప్యాకెట్లు పట్టుకుని ఫంక్షన్ కు వస్తే నువ్వేం చేస్తున్నావు? అసలు దాన్ని ఎందుకు రానిచ్చావు ఫంక్షన్ కి? అది కనిపించగానే జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాలంత కోపం వచ్చింది రేణు నాకు. కాని మా అత్తయ్యే ఫంక్షన్లో గొడవ ఎందుకని అడ్డుపడింది. సడన్ గా పార్టీ మధ్యలో కరెంటు పోవడం ఏంటో, కారం పొడి చల్ల ఎస్కేప్ అవడం ఏంటో, అంత నాకు అయోమయంగా ఉందదునా. ఆ కీర్తి ఆగడాలు మాకు కొత్త కాదు చైతన్య. అది అడుగడుగున మా శర్వాణికి ఏదో ఒక విధంగా అడ్డు పడుతూనే ఉంది. చివరికది ఆ సత్యవతి గారిని చంపింది. ఆ నేరం శర్వాణి మీదకి నెట్టేయాలని చూసింది. అవునా? మరి అలాంటి దాన్ని ఎందుకు భరిస్తున్నావు శర్వాణి? నువ్వు తలుచుకుంటే ఇప్పుడైనా నిమిషాల్లో వెళ్ళి తనని అరెస్ట్ చేయగలవు కదా. పైగా ఫంక్షన్ కు వచ్చి కారం చల్లేంత పరిస్థితి వచ్చినా నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు నాకు అర్థం కావడం లేదు. ఏంటి శర్వాణి ఆలోచిస్తున్నా? అదేలా భరి తెగిస్తుంటే మనం భరిస్తూ కూర్చోవాలా? నువ్విప్పుడు వెళ్ళి దాన్ని ఏదో ఒకటి చేసి తీసుకెళ్లి లోకప్లో పడే. లేదు రేణు, ఈ టైంలో ఏమాత్రం మన ఆవేశపడ్డా పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా పరిస్థితులేంటి శర్వాణి? వాళ్ళు ఖచ్చితంగా మన పాపను ఏదో ఒకటి చేద్దామనే వచ్చుంటారు. ఆ విషయం నీకూ తెలుసు. అయినా నువ్వు ఆ కీర్తిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. రేణు, ఇప్పుడు సమస్య శర్వాణి వర్సెస్ కీర్తి కాదు, అక్షర. అక్షరే సమస్య. ఏంటి అర్థం కావడం లేదా? అక్షర మా మనవరాలు, మాకే చెందుతుందని గతంలో మూర్తి సరస్వతములు మనకి కోర్టు నోటీస్ పంపించారు, మర్చిపోయావా? నేను రేపు కోర్టులో అక్షర అమ్మమ్మ తాతయ్యలు కీర్తికి అమ్ముడిపోయారని ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు పాపని దురుద్దేశంతోనే తీసుకెళ్తానికి వచ్చారన్న విషయం నేను కోర్టులో ప్రూవ్ చేయాలి. అప్పుడే అక్షర నాకు సొంతమవుతుంది రేణు. ఇప్పుడు ఈ కేసు కోర్టులో ఉండగా నేను ఆవేశపడి కీర్తి దాని బ్యాచ్ పైన ఏ యాక్షన్ తీసుకున్నా అది అక్షర కేసుకి చుట్టుకుంటుంది.
దాని వల్ల రేపు కోర్టుల అక్షర తీర్పు వాళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ కీర్తి ఎంత రెచ్చిపోయినా నేను మౌనంగా భరిస్తుంది అక్షర కోసం కోర్టులో కేసు ఒక్కొలిక్కి వచ్చిన మరుక్షణం ఆ కీర్తిని పరిగెత్తించి పరిగెత్తించి తంతాను కానీ ఈ లోపు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోను ఆ ప్రభావం అక్షర కేసుపైన పడుతుంది కొద్ది రోజులు ఏం జరిగినా చూస్తూ చూస్తూ భరించక తప్పదురేను ఈ కీర్తి మనకి శనిలా దాపరించిందేంటి శర్వాణి అసలు ఇది నిన్ను సాధించి ఏం చేయాలనుకుంటుంది నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు చివరికి అక్షరాన్ని కూడా సంతోషంగా ఉండనివ్వదు పాపం తల్లిదండ్రి లేని పిల్లని కూడా వదలట్లేదు ఈ కీర్తి ఆ కీర్తి పుట్టుక వంకర పుట్టుక రేను దానికి పాపాలు చేయడం తప్ప పాపం అనే మాటే తెలీదు ఎందుకైనా మంచిది మనం అక్షర విషయంలో కాస్త జాగృతగా ఉండాలి శర్వాణి రోజు చైతన్య అంకుల్ లేకపోతే నిజంగానే నన్న కీర్తి ఆంటీ ఎత్తుకెళ్ళిపోయి ఉండేది మరి ఆ చైతన్య అంకులేమో ఒక ఆంటీని నా కళ్ళ ముందు కొట్టి చంపాడు నిన్ను కాపాడినందుకు ఆ అంకుల్ని మంచివాడు అనుకోవాలో లేకపోతే ఒక ఆంటీని చంపినందుకు చెడ్డవాడు అనుకోవాలో ఏంటో ఇప్పుడు నేనేం చేయాలో ఎవరితో చెప్పుకోవాలో నాకేం అర్థం కావట్లేదు ఆలోచిస్తున్నా శర్వాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు గురించి ఆలోచిస్తున్నాను కీర్తి ఎందుకే ఒంటికి లేని ఆరాటం బుద్ధిగా కాపురం చేసుకుందాం నా మాట వినవే శ్రీ మొగుడు ఇప్పటికే ఆ శర్వాణి కూతుర్ని ఎత్తుకురాలేకపోయానని చిర్రెత్తిపోయినాను నువ్వులాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తే ఒట్టికాడు తీసుకుని కాలుస్తాను ముందు విక్రించి వెళ్ళు ఆ సురేంద్ర గారు వచ్చి ఎప్పుడు నా పీక పట్టుకుంటాడని భయంతో చస్తున్నాను కీర్తి కీర్తి నువ్వున్న 5 రోజుల టైం గడిచిపోయింది అక్షర ఎక్కడా నిన్న వంకల కోపంగా చూడతయ్య మగడా ఏదో టైంలో నువ్వు వచ్చి నా పీక పట్టుకుంటావని ఇప్పుడే మా వాళ్ళతో చెప్తున్నాను ఇదిగో ఎంతలోనే నువ్వు ఊడిపడ్డావు కబుర్లు చెప్పక కీర్తి పాపనివ్వకపోతే నీ ప్రాణాలు తీసుకెళ్తానని ఆ రోజే చెప్పాను నా ప్రాణం తీసుకెళ్తే నీకేమొస్తుంది దేనికైనా కాస్త బోపికుండు చావాలి అరే నీకోసమే కదా నీ నాన్న తిప్పలు పడి ఆ శర్వాణి చీకుట్టినా దాని ఇంటికి పిల్లని పేరెంటర్కి వెళ్ళాను ఆ అక్షరని కిడ్నాప్ చేద్దామని నానా విధాలుగా ప్రయత్నిస్తున్నాను ప్లాన్ ప్రకారం కరెంటు తీసి ఆ పిల్లని ఎత్తుకొద్దామనుకునే లోపే
ఎవడో వెనక నుంచి వచ్చి మా కంట్లో కారం కొట్టారు. గత్యంతరం లేక ఆ చీకట్లోనే పారిపోయొచ్చాం. అంటే ఆ రోజు కరెంట్ పోవడం నీ ప్లానా? అదేంటి పార్టీలో కరెంట్ పోయిన విషయం నీకు తెలుసా? నేను ఇంటికి వస్తే శర్వాణి గుర్తుపడుతుందని నా మనుషులకు నేనే కార ప్యాకెట్లు ఇచ్చి పంపించాను. ఊరి నీచాదస్తం తగలియా? ఆ కారు మా కంట్లో చల్లారు కాని మనుషులు బంగారం లాంటి అవకాశం చెడగొట్టావు కదా. సారీ కీర్తి, నువ్వు నిజంగా ఆ రోజు పాపని ఎత్తుకొస్తావని అనుకోలేదు. ఇదిగో పది మందిలో పాము చావదని ఒక సామెత ఉంది. స్కెచ్ వేస్తే నువ్వైనా వెయ్యాలి, నేనైనా వెయ్యాలి, లేదంటే ఇదిగో ఇలాగే అటు ఇటు కాకుండా అవుతుంది. కీర్తి, నువ్వు చెప్పేది కూడా నిజమే. సరే, ఈ ఒక్కసారికి నాకు వదిలేయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అక్షరను వదిలిపెట్టను. ఒక ఐదు రోజులు నువ్వు సైలెంట్ గా ఉండు. ఆ అక్షర గుండె ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నీరజ, ఈ సురేందర్ గారికి వెర్రేమైనా ఉందంటావా? ఆ డౌట్ ఎందుకొచ్చింది కీర్తి? లేకపోతే అరే, ఎన్ని రోజుల నుంచి ఆ అక్షరని ఎత్తుకొని రావటానికి మనం కింద మీద పడుతుంటే వీడేంటి ఐదు రోజుల్లో సైలెంట్ గా ఉండు, నేను చూసుకుంటానని వెళ్ళాడు? ఏమో కీర్తి, నిజంగా వాడన్నంత పని చేసినా చేస్తాడు. పాపం వాడి పరిస్థితి అలాంటిది. సరే చూద్దాం, ఏదో పొడి చేస్తానని వెళ్ళాడుగా. ఒకప్పుడు నువ్వు ఇంటి మెతుకులు తిని బ్రతికిన వాడివని మర్చిపోకు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం నా హాబీ. ఇప్పుడేమంటావు అన్నపూర్ణమ్మ? ఇల్లు ఖాళీ చేయనంటావు, అంతేనా? మెడ పట్టుకుని మీ అందరినీ బయటికి ఎంటేస్తాను. ఇది మా ఇల్లు, మమ్మల్ని బయటకు వెళ్ళమనడానికి మీరెవరు? ఓహోహోహోహో, నీకు మీ అమ్మలాగే కాస్త పౌరుషం ఎక్కువ ఉన్నట్టుందే. సార్ ఆఫీసర్ గారు, కోర్టు ఇల్లు జప్తు చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పిందని మీరైనా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. సారీ జయదేవ్ గారు, కోర్టు ఆదేశాల మేరకు మీరు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. లక్ష్మీపతి, ఇది అన్యాయంరా. నా దగ్గర పనిచేసి నన్ను మోసం చేశావు. ఇప్పుడు నన్ను నా పిల్లల్ని కూడా రోడ్డు మీదకి నెట్టేస్తున్నావు. నీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని వదిలేయరా, మమ్మల్ని వదిలేయి. డాడీ, డాడీ, మీరు ఈ రాసుకెళ్ళి కాళ్ళు పట్టుకోడు వేయండి, వదిలేయండి. ఒరే జయదేవ్,
నా కోడలు చచ్చి వీడు బతికిపోయాడు గాని కౌశల్యే బతుకుంటే వీ నీరు చావుతలు పారేసేది. నువ్వెందుకురా వాడికాళ్ళు పట్టుకుంటావు? అవును డాడీ, మనకు లేకపోతే బస్తులుందాం. అంతేగాని మీరు వీడు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాల్సిన పని లేదు. పదండి డాడీ, మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. ఫ్యామిలీ మొత్తం ఒక అభిప్రాయానికి వచ్చేశారు. వెరీ గుడ్ ఆఫీసర్ గారు, మీరు వీళ్ళని బయటికి పంపించేస్తే నేను ఈ ఇంటిని సొంతం చేసుకుంటాను. ఇప్పుడు మా అమ్మే ఉండుంటే మన వైపు చూడడానికి కూడా ఈ మూర్ఖుడు భయపడి ఉండేవాడు. మీ అమ్మ ఆల్రెడీ చచ్చింది కదా పావని, ఇంకా ఎందుకు ఇప్పుడు మీ అమ్మ గురించి కాకమ్మ కబుర్లు? ఇదిగో ముసలావిడ, నీ తాగుబోతు కొడుకుని నీ పిచ్చి మనవరాల్ని తీసుకుని త్వరగా బయలుదేరు. రే లక్ష్మీపతి, మా అమ్మ ఊపిరి ఆగిపోయింది కానీ మా అమ్మ నీ చేసిన పోరాటం మాత్రం ఆగిపోదు. ఏంటేంటి పోరాటమా? ఇంతవరకు నాకు ధీటుగా నిలబడిన ఏకైక పర్సన్ మీ అమ్మ, ఇప్పుడు ఆవిడే చచ్చింది, ఇంకా పోరాడడానికి ఎవరున్నారే? చనిపోయిందేమో గాని మా అమ్మ ఆత్మ చనిపోలేదు. ఏదో ఒక రూపంలో నిన్ను వెంటాడుతూ వస్తూనే ఉంటుంది. ఒరేయ్ లక్ష్మీపతి, నా మనవరాలు చెప్పింది అక్షరాల నిజం. నా కోడలు కౌశల్య చనిపోవచ్చేవో గాని తన ఆశయం మాత్రం చావదు. ఆఫీసర్ గారు, కోర్టులో తీర్పు నా వైపే వచ్చింది. ఈ ఇల్లు సీజ్ చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేయమని ఉత్తర్వులు కూడా వచ్చాయి. ఇంకా వీళ్ళతో డిస్కషన్ పెట్టుకునే కర్మ నాకేంటి? ఒరే లక్ష్మీపతి, ఏ ముసల్దానా, ఈ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకే కాదు వయసు దాటిన వాళ్లకు కూడా ఆవేశం ఉందని నాకిప్పుడే అర్థమైంది. కాస్త ఆవేశాన్ని తగ్గించుకుంటే ఏకనైనా బాగుపడతారు. ఆఫీసర్ గారు, వీళ్ళని మెడపట్టి గెంటేయకుండా చూస్తారేంటి సార్? సారీ జయదేవ్ గారు, ఇప్పుడు మీరు ఇల్లు ఖాళీ చేయాలి. ఎప్పటినుంచో మీకు 10 నోటీసులు పైగా పంపించాం, మీరు నోటీసులకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. పైగా ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని కూడా నోటీస్ పంపించాం, మీరు దానికి కూడా ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు మేము చేయగలిగింది ఏమీ లేదు సార్. ఐఎమ్ సారీ సార్, మేమే ఇంట్లోంచి వెళ్ళిపోతాం. అమ్మా పదండి.
బామ్మగారు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఇల్లు వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా మాకు. మీరు ఈ ఇంట్లో నుండి వెళ్ళాల్సిన అవసరం లేదు. లోపలికి పదండి. నీకు దొరికిన కాలిపట్టి నాదేనమ్మా.